ఈ రోజు మనం ఆలు టమాటో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు టమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 1/2 కిలో, టమాటా 4, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, మసాలా దినుసులు ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 5, చిన్నులపాయ రెబ్బలు 8, అల్లం 1 ఇంచు ముక్క, షాజీరా 1 టీ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, యాలకులు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. ఆలు టమాటా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మసాలా దినుసులు, ఆనియన్స్, కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలను మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గాక అందులో బంగాళాదుంపలు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.